హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. టాలీవుడ్లో డీజే గురించి ఒక లేటెస్ట్ టాపిక్ మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అసలు ఆ చర్చ ఏంటి, ఆ టాపిక్ ఏంటి మనం తెలుసుకుందాం. అల్లు అర్జున్ హరీష్ శంకర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఆ చిత్రమే డీజే, దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం ఎన్టీఆర్ అదుర్స్కి సీక్వెల్ అన్న ప్రచారం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ట్రైలర్ చూసిన తర్వాత దీన్ని పక్కా అనుకున్నారు అంతా. దర్శకుడు కాకముందు హరీష్ శంకర్ రచయితనండి. ఆయన రాసిన స్క్రిప్ట్స్లో అదుర్స్ ఒకటి. ఇందులో ఎన్టీఆర్ బ్రాహ్మణ పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ పాత్రను సృష్టించింది హరీష్ శంకరే. ఈ పాత్రను కొనసాగింపుగా మరో పాత్ర కూడా సృష్టించాడట హరీష్ శంకర్. దాన్ని ఎన్టీఆర్కు వినిపించాడట. అదుర్స్ 2గా తీద్దామని అనుకున్నాడు, కానీ ఎందుకో కుదరలేదు. ఇప్పుడు ఈ పాత్రలోనే అల్లు అర్జున్ను చూపించబోతున్నాడని ఫిలిం వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాకు అదుర్స్కు ఉన్న తేడా ఉందట. అదుర్స్లో ఇద్దరు హీరోలు ఉంటారు, ఒకరు బ్రాహ్మిన్, ఇంకొకరు మాస్. డీజేలో ఈ రెండు షేడ్స్ ఒకరిలోనే ఉంటాయట. బయటకు అందరి ముందు బ్రాహ్మణ్గా కనిపిస్తూ తెర వెనుక రఫ్ అండ్ టఫ్గా ఉంటాడట బన్నీ. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయం గురించి ఇంకా లేటెస్ట్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా తెలుస్తాయి. మీకు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.